వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన నెల్లూరు జిల్లా సోంపేట మండలం అర్జునపురం గ్రామానికి చెందిన టీడీపీ నేతలకు న్యాయం చేయకపోతే తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ హెచ్చరించారు. ఈరోజు మన రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు రాజ్యా రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఒక వాలంటీర్ అర్జునపురం అనే గ్రామంలో కంచిల మండలం సంబంధించినటువంటి ఒక గ్రామంలో ఒక వాలంటీర్ ఫేస్బుక్ వాల్ మీద అడ్డంగా నరికేస్తానని ఆయన ఒక పోస్టింగ్ పెట్టి మరి ఆ పోస్టింగ్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తే సదరు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని పిలిచి ఇలాంటివి చేయకూడదని చెప్పినటువంటి 10 రోజుల్లో దారుణంగా ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు జరిగాయి. విచిత్రం ఏంటి అంటే చెప్పులిసిరితే 307 కట్టినటువంటి అదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు నన్ను నరికేశారు బాబు కత్తితో నరికారని చెప్పినా సరే 307 కట్టడానికి మరి ఎందుకు వెనకం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మీడియా ద్వారా డైరెక్ట్ గా హెచ్చరిస్తున్నాను. ఇచ్చాపురంలో ఏ రోజు కూడా లేనటువంటి ఒక దరిద్రమైనటువంటి సంస్కృతి ఈ రోజు ఇక్కడ జరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు మూసుకొని ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి చాలా సేపటి నుంచి హాస్పిటల్లో వెళ్లి అక్కడ బాధితులందర్నీ కూడా పరామర్శించి ఇక్కడికి వచ్చిన తర్వాత సిఐ గారు లీగల్ ఒపీనియన్ తీసుకుంటానని అన్నారు. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వారికి చెప్తున్నాను, మీరు లీగల్ ఒపీనియన్ తీసుకొని నాకు న్యాయం జరుగుతుందా లేదా మీరు క్లియర్ గా చెప్పకపోతే మాత్రం ఇక్కడ బయటాయించడమే కాదు ఈ విషయాన్ని చాలా తీవ్రమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళడానికి కూడా నిర్ణయించుకున్నాం. ఎందుకంటే బాధితులు పరామర్శించడానికి వెళ్తే అక్కడ ఆడవాళ్ళు సార్ మేము ఊర్లో బతకలేకపోతున్నాం, కనీసం స్నానానికి చెరువుకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది, నలుగురు ఐదుగురం కలిసి ఒక ఇంట్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటే మరి వాళ్ళ భయాన్ని పోగొట్టాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ముందు మీటింగ్లో మేము ఏదంటే మేము ఊళ్ళు మేళము మీరు వెళ్ళిపోయింది మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకోండి ముందు మీటింగ్ అంటే అది అక్కడ నుండి అయిపోయింది. అయితే ఒక కట్టు టెస్ట్ అయింది చనిపోయింది అంటే మాకు కాపర్ సెంటర్ ఉంది వాళ్ళు రైతు పాలెం చేసుకోవాలి అలాంటి చనిపోయిన తర్వాత మేమేటంటే అందరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అంత అయిపోయింది జనంలో అందరూ అన్నీ చేశారు. చేసిన తర్వాత అక్కడ ఏమైందంటే ఒక గొల్లవుకున్నాడు వాడేమన్నాడంటే మన మీటింగ్కి మీరు రాలేదు ఇప్పుడు ఎందుకు మీరు వచ్చారు పోగునాడు అంతే అంతా వాడు తాగిపోయి ఇదివరకు వాళ్ళకి మీకు ఏమైనా గొడవ లేదు? ఏం లేదు, మేము తాగేవాళ్ళం కాదు. మీ ఊరలో కాదు మా ఊరలో తెలుగుదేశం ఎప్పుడు లేదు. ఇచ్చాపురంలో ఏంటండి ఇలాంటి ఇన్సిడెంట్స్? యూఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఆల్ యువర్ స్టాఫ్ హియర్ ఇంక్లూడింగ్ యువర్ ఎస్పీ. మీరు లేకపోతే ఈరోజు ట్రాఫిక్ బ్లాక్ చేస్తానని చెప్తున్నా. ఐ వాంట్ ఎ క్లియర్ కట్ ఎవిడెన్స్. నాకు ఇక్కడ 307 ఖచ్చితంగా కట్టి తీరాలి. మీరు 307 కట్టకపోతే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. యూ కాల్ యువర్ ఆల్ ది ఆల్ యువర్ స్టాఫ్ హియర్ ఎస్పీ గారికి చెప్పండి ఐఎమ్ గోయింగ్ టు బ్లాక్ ది ట్రాఫిక్ రైట్ నౌ. హాస్పిటల్ దగ్గర కొడితే ఏం చేస్తున్నారు? హాస్పిటల్ దగ్గర కొడండి. ఇప్పుడు ఆ కంప్లైంట్ కూడా తీసుకోవాలి. హూ ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్? ఇక్కడ ఎవరైనా ఇన్ఛార్జ్? ఇన్ఛార్జ్